हेलो अंडी एला उन्नारु बागुन्नारा नेनु चाला बागुन्नानु इवाल्टि व्लाग एमंटे वेणिपाप बर्थडे नि मीकु षेर चेस्तुन्नानु व्लाग लोकि वेल्लबोये मुंदु ओक मंचि फेस पैक नि मीकु षेर चेद्दाम अनुकुंटुन्नानु इलांटि अकेशन्स उन्नप्पुडु इंस्टेंट ग्लूकोस इदि चाला बागा हेल्प अवुतुंदि पिल्लल बर्थडेस एप्पुडु मदर्स कि स्पेशल गाने उंटायि कदा ఈ సారి నేను ఏం చేశానంటే ఆన్లైన్లో వెన్నీ కోసం ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను బట్ నా ఆన్లైన్ షాపింగ్ బెడ్స్ కొట్టింది డ్రెస్ వచ్చేసి చాలా చిన్న సైజ్ వచ్చిందనమాట ఇది వచ్చేసి నేను ఇన్స్టాలో ఒక పేజ్లో తీసుకున్నాను కరెక్ట్ టైంకి పంపించారు అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది కానీ సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అనమాట ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబో సెట్ మదర్కి వచ్చేసి శారీ అలాగే బ్లౌజ్ పీస్ ఇచ్చారు అండ్ డాటర్కి వచ్చేసి స్టిచ్డ్ లెహెంగా పంపించారనమాట చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది అని తీసుకున్నాను బట్ చాలా డిసప్పాయింటెడ్ అందుకే నేను ఆ పేజ్ లింక్ అనేది మీకు సజెస్ట్ చేయడం లేదు ఈ అవుట్ఫిట్ని నేను మళ్ళీ రిటర్న్ చేసేయాలన్నమాట ఎలాగో ఆన్లైన్ షాపింగ్ డిసప్పాయింటెడ్ కాబట్టి ఆఫ్లైన్లో షాపింగ్ చేశాను ఈ పింక్ కలర్ డ్రెస్ వచ్చేసి వెన్నీ వాళ్ళ బాబాయ్ పిన్ని గిఫ్ట్ చేశారు అండ్ ఈ క్రీమ్ కలర్ డ్రెస్ ఉంది కదా సో ఇది నేను వెన్నీ బర్త్డే కోసం తీసుకున్నానమాట ఈ ఫ్రాక్ వచ్చేసి క్రీమ్ కూడా కాదండి రామా గ్రీన్ అలాగే లక్స్ గ్రీన్ అంటారు కదా సో లైట్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఫేస్ ప్యాక్ అని చెప్పాను కదా ఫస్ట్ అయితే ఫేస్ ప్యాక్ చూసి తర్వాత విన్నీ బర్త్డే ఎలా జరిగింది అనేది చూసేద్దాం మీలో కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే కాఫీ ఇష్టం ఉండదు మా ఇంట్లో అందరం టీ లవర్స్ అనమాట కానీ మా కిచెన్లో ఎప్పుడు కాఫీ ప్యాకెట్ అనేది ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కోసం సో ఇక్కడ నేను 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ అందులోకి 2 టీ స్పూన్స్ పచ్చి పాలను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ డర్ట్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇన్స్టాంట్ గ్లో ఇస్తుంది అండ్ ఈ ఫేస్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము జస్ట్ ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఆ ఫేస్ ప్యాక్ అనేది డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుంది ఇలాంటి బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా వంటింట్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఆ కుకింగ్తోనే సరిపోతుంది కిచెన్లోని వేడికి మన ఫేస్ ట్యాన్ అవ్వకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ని ఫ్రెష్గా ఉంచుతుంది నెక్స్ట్ ఏమంటే వెన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనమాట ఈ బర్త్డే ఏమంటే వెన్నీ 8th బర్త్డే అనమాట 8 గిఫ్ట్స్ ప్లాన్ చేసి తనకి సర్ప్రైజ్ ఇచ్చాము అండ్ ఈ గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి గిఫ్ట్స్ అన్నీ ఈవినింగ్ అన్బాక్సింగ్ చేయించేశాను అండ్ ఇది వచ్చేసి నైట్ అనమాట సో బర్త్డే డ్రెస్ వేసేసి తనకి జస్ట్ సింపుల్ హెయిర్ స్టైల్ వేసేస్తున్నాను వెన్నీ బర్త్డేని మేము చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము కానీ వెన్నీ బర్త్డే అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య చనిపోయారు అండ్ అప్పటికి మా మరిది మా ఆడపడుచుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు సో వాళ్ళు చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అండ్ వెన్నీ పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మే పుట్టిందనేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఏంటి నువ్వు నాకు మ్యాచింగ్ వేసుకున్నావు కన్నా అంతే కదా ఫ్రెండ్స్ దేవుడు మన ఫ్యామిలీలోంచి ఒకరిని తీసుకెళ్లాడు అంటే ఆ ప్లేస్ని మళ్ళీ హ్యాపీనెస్తో రీప్లేస్ చేస్తాడు అండ్ డెకరేషన్ అయితే చాలా చాలా సింపుల్గా ఇలా బెలూన్స్తో చేసామన్నమాట అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వ్యూ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై